మూడోది ఏంటంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆ నిర్ణయాలు కొంత సంచలనంగా కనిపిస్తూ ఉన్నాయి. కొంత అంటే ఏంది ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇట్లా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాడు జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి. అనిరుద్ధ్ రెడ్డి తాజాగా ఉన్నతాధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఒక లేఖ రాసిండు. ఏంది ఆ లేఖ అంటే, నాకు నేను కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నటువంటి సందర్భంలో నాకు ఎస్కార్ట్ వెహికల్ పెడతా ఉన్నారు, నాకు పోలీస్ భద్రత అవసరం లేదు, అట్లాంటి ఎస్కార్ట్లు అవసరం లేదు, ఆ భద్రతను ప్రజల కోసం వినియోగించండి అని చెప్పి ఆయన పోలీసులకు లేఖ రాసిండు. మొన్న అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా అధికారం వచ్చిందని ఇతర పార్టీ నాయకులు నాకు ఫోన్లు చేసి నీతో తిరుగుతాము అనేటువంటి డ్రామాలు బంజైరి నా పార్టీ కార్యకర్తలు చాలు నాకు అనేటువంటి ఒక సంచలనమైన నిర్ణయం. నిజంగా కేసీఆర్ అయితే నాకు ఇంకా సరిపోరు, వాడు జైన్ గారు వీడి జైన్ గారు అంటారు, కానీ అనిరుద్ధ్ రెడ్డి నా పార్టీ కార్యకర్తలు నాకు ముఖ్యం అనేటువంటి గొప్ప మాట చెప్పిండు. బహుశా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు ఒక మంచి నాయకుడు దొరికిండు. మీకే ఎక్స్క్లూజివ్గా అనిరుద్ధ్ రెడ్డి మనతో పాటు లైవ్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. మీకు థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం బాగుండాలి అందరికీ. అందరికి బాగుంటుంది, కానీ ఎస్కార్ట్ ఎందుకు వద్దని రాసిన లెటర్ అన్న? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు సంఖ్యనే తక్కువ ఉన్నది. ఇప్పుడు ఇంకోటి, మనం కాన్స్టిట్యూన్సీ పోయినప్పుడు వాళ్ళు ఎస్ఐలు కానీ వాళ్ళు పాపం కానిస్టేబుల్స్ వెహికల్స్ పెట్టుకొని గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు మా కోసం పోలీస్ స్టేషన్లు లేకుండా. సామాన్య ప్రజలు వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. నాకేముందన్న, దాన్ని గెలిపించిన నా కార్యకర్త ఉన్నారు, వాళ్ళే నా బాడీ గార్డ్స్, వాళ్ళకి నేను బాడీ గార్డు, ఇంకెవరు వస్తారన్న మా దగ్గరికి? టీఆర్ఎస్ నాయకుల్లాగా మేము కబ్జాలు చేసిన వాళ్ళం కాదు, రౌడీజం చేసిన వాళ్ళం రాదు. మాకు ఎవరు ఉంటారన్న ఆపోజిట్గా వ్యతిరేకంగా మమ్మల్ని అటాక్ చేసేటోళ్ళు? మేము ప్రజలకు మంచి పనులు చేయాలని ఉన్నారు. మాకెందుకు ప్రాబ్లమ్స్ ఉంటే, మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే, మాకు మా కార్యకర్తలు మేము ప్రజల్లో ఉండాలని అనుకుంటున్నాము, ప్రజలతో ఉంటాము. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపాటి కార్పొరేటరే ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఆ మంత్రి లెవెల్లో చూపించుకోవాలనుకుంటారు. కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఈ మధ్యకాలంలో రెండు మూడు నిర్ణయాలు కొద్దిగా ఏది స్టేట్ లెవెల్ వార్త అవుతా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఇంకోటి ఎవరు నాకు ఫోన్ చేయకూడదు, నా కోసం పనిచేసిన వాళ్ళు మాత్రమే నా వెనకాల ఉంటారు, వాళ్ళ మంచి కోరుకుంటా నేనటువంటి ఒక మాట చెప్పి ఆ రోజు సంచలనం. ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖకు ఉత్తరం రాసి నాకు ఎస్కార్ట్ వాహనం వద్దు, నా కోసం ఏ పోలీసు రోడ్డు మీద వెయిట్ చేయొద్దు, వాళ్ళని ప్రజాసేవకు వినియోగించండి. చాలా రేర్గా ఉంటారు అనిరుద్ధ్ భాయ్ ఇట్లా అన్న. ఆల్రెడీ జడ్చర్ల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, నాకు అది చాలు. నాకు ఇప్పుడు వాళ్ళకి సేవ చేయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు నా పక్కన ఉంటే ప్రజలు నన్ను కలిస్తే కూడా దూరం అయిపోతారు. నాకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండి ప్రజలు ఒక ఏమైంది, ఎలక్షన్స్ కన్నా ముందు ఒక యాక్సిడెంట్ అయితే పాపం వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ లేడు, నేను ఫోన్ చేసి ఎస్ఐ గారు ఎక్కడున్నారంటే లక్ష్మాడి తిరుగుతున్న ఆయనతో ఉన్నా అని అంటున్నారు. పాపం వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు పంచనామా కోసం అక్కడ మూడు గంటలు వెయిట్ చేసింది. సామాన్య ప్రజలకి ఇబ్బందులు ఉండద్దు, వాళ్ళ కోసము పోలీసులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ కాపాడాలి. మాతో తిరుగుతే ఏమొస్తుంది? కాబట్టి వద్దు, మీరు పోలీస్ స్టేషన్ ఉండని సామాన్య ప్రజలకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. పాపం వాళ్ళు ఊళ్ళో నుంచి వచ్చి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇది కాపాడుకుంటే చాలు. రైట్, నేనైతే హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా నీకు. ఎందుకంటే చాలా రేర్గా ప్రజా సంక్షేమాన్ని, ప్రజల మేలును కోరేటువంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు. ఇంత ఓపెన్గా నాకు ఎస్కార్ట్ వద్దు, నాకు ఏమీ వద్దు అనేటువంటి మాట మీరొకటి. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి నాకు గన్మెన్లు వద్దని చెప్పి గన్మెన్లను వాపస్ చేసిండు. అసలు ప్రజలకు నాకున్న బంధం తెగిపోవద్దు అనేటువంటి ఆయనను కూడా నేను అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మీరు ఆయన కంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాం. మీ ద్వారా అంటే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా దొరికారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాం.
పోలీసులు ఉన్నది ప్రజాసేవ కోసం, మనల్ని రక్షించడానికో మనకు ఏదో చేయడానికో కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది నిజంగా అందరికీ ఆదర్శవంతంగా ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే, యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజలకి నాకున్న బంధానికి పోలీసులు అడ్డం ఉన్నారని చెప్పి గుర్తించి. అయితే ఒకసారి ఏమేమి జరుగుతుంటుంది అనిరుద్ధ్ భాయ్ అంటే, పోలీసులు పోస్టింగ్ల కోసం కొద్దిగా ఈ కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉంటారు, మరి ఆ రకంగా ఏమన్నా ఎక్కువ ఉత్సాహం కనబరుస్తున్నారు అమితాన అన్నది? పోయిన గవర్నమెంట్ లో ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా మార్పు వచ్చింది వాళ్ళ దాంట్లో కూడా. అప్పుడు అంటే ఒత్తిడితో పనిచేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేయాలని ఉందా? నేను చాలా మందిని కలుస్తాను, వాళ్ళని బాగా ఒత్తిడిలు తీసుకొచ్చి వాళ్ళని భయపడిచ్చి పని చేయించుకున్నారు పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అట్లా ఉండదు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, లా అండ్ ఆర్డర్. నేను చెప్పినాను, నా సొంత అన్న కూడా తప్పు చేస్తే లోపల ఏమని చెప్పిన, నేను తప్పు చేస్తే కూడా అరెస్ట్ చేయమని చెప్పిన, అది ఆర్డర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా. కాబట్టి స్వేచ్ఛతో పనిచేయాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఏది కరెక్ట్ ఉంటే అదే చేయాలి. వాళ్ళు కూడా బయాస్డ్ ఉంటే మాత్రం నేను వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాను, పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది గ్రేట్ అన్నా మీరు, ఎందుకంటే నేను ఎందుకో ఈరోజు చెప్తా ఉన్నా మార్నింగ్ న్యూస్లో, ఒక 5 ఏళ్లలో జడ్చర్ల నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏం అభివృద్ధి చేయగలుగుతారు అనేది దానికంటే ప్రజలకు స్వేచ్ఛ, అధికారుల పనితీరు, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విషయంలో జడ్చర్ల నియోజకవర్గం ఒక మోడల్గా, రోల్ మోడల్గా నిలుస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డిని దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఆయన పోతున్న విధానము, ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల కోసం. నిజంగా జడ్చర్ల ప్రజలారా, ముందే ఎందుకు రాలే ఈ అనిరుద్ధ్ రెడ్డి అని మీరు ఫీల్ అయ్యేటువంటి రోజు అయితే వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. తను అంత హార్డ్ వర్కర్, ఎలాంటి గర్వం లేకుండా ఒక సాధారణ మనిషి లెక్క కలిసిపోయి ప్రజలందరిలో మమేకమయ్యేటువంటి బిడ్డ అనిరుద్ధ్ రెడ్డి. సో జడ్చర్ల ప్రజలారా, ఒక లక్కీయెస్ట్ పర్సన్ మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎస్, బహుశా మరి జడ్చర్ల నియోజకవర్గం ఇదే విధంగా ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ధన్యవాదాలండి, మీ ఆదర్శవంతమైన నిర్ణయాలకు క్యూ న్యూస్ నిజంగా సెల్యూట్ చేస్తుంది మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. మీకు కూడా అభినందన తెలుపుతున్నా. మీ వల్ల చాలా మంది కబ్జాలు చేసేటప్పుడు భయపడతారు, మీరు ఎక్కడ కబ్జాల గురించి, ల్యాండ్స్ గురించి మాట్లాడతారని చెప్పి. ప్లీజ్ అన్న, పేదవాళ్ళకి మీరు అండగా ఉండండి. ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలు చాలా జరిగినాయి, మీరు బయటికి తీసుకురండి అన్న. పేదవాళ్ళ ప్లాట్స్ కాడి నుంచి అన్ని కబ్జాలు చేస్తున్నారు ఈ ధరణిలా. కాబట్టి మీరు పేదవాళ్ళకి పక్షాన మీరు ఉండాలన్న, మీ పక్షాన్ని మీకు అందరికి సపోర్ట్గా మేము కూడా ఉంటామన్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట చాలా నిజాయితీ పరుడు. తనకు ఏం అవసరం లేదు, ప్రజాసేవ ఒక్కటే చాలు. బాగా సింపుల్గా ఉంటాడు, చాలా సింపుల్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, మనం ఇన్ని రోజులు చూడనటువంటి ఒక సినిమాలలోనే చూస్తాం ఎమ్మెల్యే అంటే ఉండాలి, కానీ ఈ జడ్చర్ల ప్రజలు నిజంగా చూస్తారు మీరు చూడండి. ఎందుకంటే ఆయన నిర్ణయాలు కూడా అట్లా ఉంటున్నాయి. ఇక్కడ పోలీసులకు లెటర్ రాసేసిండు, పోలీసులకు లెటర్ రాసేసి మా రమేష్ కథ ఇది. మిగతా ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా ఆదర్శవంతంగా ఉంటే మంచిది. ఈ పోలీసును దుర్వినియోగం చేసి, చట్టాలను దుర్వినియోగం చేసేటువంటి విధంగా మీరు ఉండకుండా, ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా మంత్రం వేసినట్టు ఇది డౌన్లోడ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉన్నది. స్లో అవుతుంది అమ్మా. ఇదే అనిరుద్ధ్ రెడ్డి జనంపల్లి జడ్చర్ల ఎమ్మెల్యే లెటర్ రాసిండు క్లియర్గా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ డ్యూరింగ్ మై విజిట్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఎస్కార్ట్ వెహికల్ ఇన్ ఎవ్రీ మండల్ అండ్ ఐ హ్యావ్ సీన్ ద పోలీస్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్సో ఆర్ ఆల్సో ఇన్ దిస్ ఎస్కార్ట్ వెహికల్. ఐ రిక్వెస్ట్ యూ టు ఇమ్మీడియట్లీ క్యాన్సల్ ద ఎస్కార్ట్ బికాస్ కామన్ పబ్లిక్ నీడ్ టు బి అడ్రస్డ్ ఫస్ట్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. ఐ నో ద షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ డిపార్ట్మెంట్. హెన్స్ ఐ రిక్వెస్టెడ్ యూ టు
యూ నాట్ టు ప్రొవైడ్ ఎనీ ఎస్కార్ట్ టు మీ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ. ఆల్రెడీ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ 2+2 సెక్యూరిటీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ, అండ్ ఇఫ్ నీడెడ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఇన్ అడ్వాన్స్, థ్యాంకింగ్ యూ సార్ అని చెప్పి సంతకం పెట్టించారు. ఇది ఉండాలి, చాలా రేర్ గా ఉంటారు ఇటువంటి ఎమ్మెల్యేలు. సో మిగతా ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా ఆదర్శంగా ఉంటే బెటరు.